ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. కాలాన్ని, పారే నీటిని మన గుప్పెట్లో బంధించాలనుకోవడం భ్రమ. ఆ ఊహ మనకొచ్చేటప్పటికే అవి చేజారిపోతాయి. పోతూ పోతూ నీరు చేతిని తడిచేసి వెళ్ళిపోతుంది. అలాగే కాలం మనసులో జ్ఞాపకాలం ముద్ర వేసి వెళ్ళిపోతుంది. అలాంటి జ్ఞాపకాల అలలు కెరటాల మీద నుండి
ఈ తీరం చేరుకున్న ప్రయాణమే నా కథ. కాదు కాదు, నాన్న కథ. ఇక్కడికి సప్త సముద్రాల అవతలుండే అమెరికా ప్రపంచాన్నే శాసిస్తుంటే, మా నాన్న ఆ రేంజ్లో కొన్ని వ్యాపారాల్ని శాసించేవారు అక్కడ. సరిగ్గా కొన్ని రోజుల క్రితం వరకు నేను అంతే. నా ఫ్రెండ్స్, ఎమోషన్స్, అటాచ్మెంట్స్, అన్ని బిజినెస్సే నాకు. అలా నన్ను పెంచింది మా నాన్న. సడన్గా ఒకరోజు ఆయనే నన్ను ఆ తీరం నుండి ఈ తీరం తీసుకొచ్చి పడేశారు. అప్పుడు మొదలైంది అసలు కథ. Yeah, Catherine. Your dad suddenly collapsed in the meeting. Sir, what happened? And we had him moved to Langoni Medical Center in downtown. Well, I'm in the middle of something. Buzz me if it gets worse, okay? Ah, tarvata. ఆయనకేమైందో నేను అడగలేదు. ఆయనతో స్పెండ్ చేయడానికి నా దగ్గర టైం కూడా లేదు అప్పుడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపీకృష్ణ. సో హౌ యు ఆర్ డూయింగ్? వి హావ్ గాన్ త్రూ యువర్ రిపోర్ట్స్ అండ్ యు హావ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలోయిడ్ లుకేమియా M7 టైప్. ఐ యామ్ నాట్ గోనా టెల్ యు దట్ ఇట్స్ నాట్ క్యూరబుల్. ఐ కెన్ ఎంపథైజ్ విత్ యువర్ సిట్యుయేషన్, బట్ ఆల్ ఐ కెన్ టెల్ యు is you gotta be strong. Satchipothunnanu nannu batikichukodaniki chance kuda leda. Chavu kante chachipothananna bhayam nannu inka champestundi. ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, పేరు, ఈ స్టేటస్ ఇవన్నీ వేస్ట్. ఈ క్షణం నేను బతకడానికి ఇంకా ఏవో కావాలి. ఏంటవి? ఏంటండి అలా ఉండిపోయారు? రండి, మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను, వినండి. చెరువు దగ్గరకు వచ్చే నేను అక్కడ ఉంటా.
power of attorney, CEO, Mr. Neil. What's this, Dad? All right, thank you, guys. Thank you so much. Yentidi? Because I'm going on a holiday. Aithe vellandi daniki idantha enduku? ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదా. దానికి నేనున్నాను కదా. అఫ్కోర్స్, కానీ నీకు దీనికన్నా పెద్ద టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనికన్నా పెద్ద టాస్క్ ఏముంటుంది? ఈ హాలిడేలో నువ్వు నాతో జాయిన్ అవ్వాలి. డాడ్ కమ్ ఆన్ కమ్ ఆన్ డాడ్ హౌ యూ గోనా డిసైడ్ వెన్ ఐ యామ్ ఐ గోనా గో ఆన్ ఎ వెకేషన్ బట్ యాస్ ఆఫ్ నౌ నువ్వు నాతో వస్తున్నావు, దట్స్ ఫైన్. అండ్ కార్తీక్, ఐ హావ్ అ స్మాల్ డౌట్. బిజినెస్ బిజినెస్ అంటున్నావు, దాని గురించి పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంత చదువుకుని వచ్చావు, కానీ బిజినెస్లో ఉండే బేసిక్ ప్రైమరీ రూల్ ఎలా మర్చిపోయావు కార్తీక్? అంటే అకార్డింగ్ టు మీ, అ పర్ఫెక్ట్ ఐడియల్ బిజినెస్ మెన్ బిలీవ్స్ దర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్. ట్రస్ట్ యా, సో ఎనీ సర్వీస్ యు టేక్, ఏదైనా సర్వీస్ ఇచ్చినా యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్, ఇజంట్ ఇట్? ఇప్పుడు కేస్ ఇన్ పాయింట్, నిన్ను కని పెంచి చదివించి ఇలా తయారు చేసినందుకు, ఇంత సర్వీస్ చేసినందుకు నాకేంటి? వాట్ అబౌట్ మీ? సౌండ్స్ వెరీ సెల్ఫిష్, బట్ వాట్ ఐ హ్ డిసైడెడ్ ఇస్ నీ లైఫ్ నుంచి 30 డేస్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ దట్ ఐ హావ్ డన్ ఫర్ యూ. 30 రోజులు నాకు ఇచ్చే చాలు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ జర్నీలో నాతో రా, నేను చెప్పినట్టు చేయి, ఐల్ బి హ్యాపీ. డీల్? చేర్స్, గివ్ మీ ఫైవ్. చేర్స్ మే. ఏంటినా సడన్ గా ఇలా? మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వా విసిదన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. రుద్రాయ నమః, రుద్రలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః. తీసుకో. ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారు? సడన్ గా వీడికి ఇంత భక్తి ఏంటి అని అనుకుంటున్నారు. ఇది భక్తో కాదో నాకు తెలియదు, కానీ గౌతమికి దేవుడు అంటే ఎంత భక్తి ఎంత ఇష్టమో తెలుసుగా మీకు. ఖచ్చితంగా తన ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది, ఐఎమ్ ష్యూర్. బ్రతికున్నంత కాలం నా ప్రేమ తనకి ఎలాగో చెప్పుకోలేకపోయాను పంతులు గారు. కనీసం ఈ గుడిలో అయినా నన్ను ఇలా చూసి తన ఆత్మ శాంతిస్తుందని ఒక చిన్న నమ్మకం. ఉంటాను పంతులు గారు, ఉంటానండి. ఎందుకు పనికిరాని యనవ జీవితం అయిపోయింది. ఎదిగొచ్చిన కొడుకున్నాడన్న మాటే గాని పైసాకి పనికిరాడు. బయట చెత్త అంటే ఊడ్చుకుంటాను. నా ఇల్లు శుభ్రంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదా? వచ్చి లాడ్డుగా నిలబడ్డారు. ఏ నిలబడ్డం ఏదో సెంటర్ లో నిలబడితే విగ్రహం అనుకుని దండన్న వేస్తారు. ఎల్లండి ఎల్లండి. అంటే నేను ఓహో వినాయక చవితి చందాల కోసం వచ్చారా మీరు? చూడండి బాబు, ఈ ఊరంతా కలిసి చందాలు వేసుకుంటే కానీ నా జీవితం గడిసేలా లేదు. అలాంటిది నన్ను వచ్చి చందాలు అడగడానికి సిగ్గు ఉండాలి. పదండి పదండి, అంత డబ్బు తీరిక ఎవరికి లేవు ఇక్కడ. పదండి పదండి. ఎంత చక్కగా తయారై వచ్చారో చందాలు అడగడానికి. మీ వ్యాపారమే బాగుందయ్యా, నాలుగేళ్ళు తిరిగితే చాలు, ఎవడో అక్కడ ఇవ్వకపోతాడా? ఒరే గుమ్మం దగ్గర తిమ్మలా నిలబడటం కాదు, చూడరా చూసి నేర్చుకో. ఎదవాని ఏంటిది అసలు ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. హోటల్కి రాని, డిసైడ్ చేసేస్తా. ఈ జర్నీ కష్టం అనిపించింది. ఆ విషయం ఆయనతో చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. చాలాసేపు ఎదురు చూశా,
ఆయన రాలేదు. ఫోన్ ఏమో నాట్ రీచబుల్. ఇంకా వెయిట్ చేసి ఓపిక లేక అక్కడి నుంచి వచ్చేసా. కాకపోతే కంగారులో ఆయన బ్యాగ్ తెచ్చేశా. రివర్ సైడ్ లో సూసైడ్ అటెంప్ట్? మరెందుకు ఆలోచిస్తున్నారు? హెల్ప్ కావాలా? ఒక నిమిషం ఆగు. ఆగుతారు. నేనేదో ఆలోచిస్తూ అక్కడ నిల్చుకున్నా, నువ్వే వచ్చి తోసావు. ఏం ఆలోచిస్తున్నారు? పర్సనల్ అయితే చెప్పొద్దు, కానీ బాధ తగ్గాలంటే ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి కదా. ఎవరు లేకపోతే? ఇంపాసిబుల్ అంకుల్. ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు అనుకోవాలి. అలా ఎలా అనుకుంటాం? అనుకోవాలి. నేను మీ మనిషి అనుకోండి, మీ బాధ అంతా నాకు చెప్పుకోండి, మనసు తేలిక పడుతుంది. చెప్పండి, లేట్ ఎందుకు? నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడు కుంపు తీసి మీ ఆస్తంత లాక్కుని మిమ్మల్ని బయటకు తోసేసాడా? నన్ను మాట్లాడిస్తావా? అలా కాదు. యాక్చువల్లీ నాకు ప్రామిస్ చేయి, నా మాట ఫినిష్ అయ్యే వరకు నన్ను ఇంటరప్ట్ చేయకుండా నోరు మూసుకుని వింటానని. కొంచెం కష్టమే, బట్ ఓకే, ట్రై చేస్తా. నేను నా కొడుకుని తండ్రిలా పెంచలేదమ్మా, ఒక బిజినెస్ మ్యాన్లా పెంచాను. వాడు పాపం ప్రతిదీ ప్రాఫిట్ అండ్ లాస్లా చూస్తూ పెరిగాడు. అనుబంధాలు, ఆప్యాయతలు, ఆనందాలు, వీటికి మా ఇంటి కంపౌండ్లో ప్లేస్ లేకుండా పోయింది. అది నేను చేసిన తప్పు. నాలాగా ఉండాలనుకున్నాను, కానీ నా తర్వాత నా అన్నవాళ్ళు ఉండాలని ఎప్పుడూ ఆలోచించలేదు. వాడికి ఇప్పుడు కావాల్సింది ఇన్నేళ్లుగా నేను పరిచయం చేసిన ప్రపంచం కాదమ్మా. 30 ఏళ్ల క్రితం నేను వదిలేసిపోయిన నా కుటుంబం. ఇప్పుడు వాడి నా కుటుంబానికి ఎలా దగ్గర చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అది కాంప్లికేటెడ్ ఇష్యూ, సాల్వ్ అవుద్దిలే. మీరు రండి, నేను చెప్తా. ఉండమ్మా, వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దగ్గరలో మంచి రెస్టారెంట్ ఏదన్నా ఉందా అండి? అట్లాంటివి ఇక్కడ ఉండవు బాబు. కార్డ్స్ పనిచేయట్లేదు. అవన్నీ నాకు తెలవదు బాబు. కార్డ్స్ ఏమి ఉండవన్నా, పల్లెటూరిది. ఓ అనా, నీకు ఆకలేస్తుంది కదా? లేదే రాన్న, మా ఇంటికి వెళ్ళి పోయించు. పర్లేదు, ఆకలేసినప్పుడు మొహమాట పడతాం ఎందుకన్నా. అయ్యో షూర్ రానా. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. ఏం పర్లేదు రానా. అయ్యో ఇప్పుడు మీ ఇంటికి పర్లేదని చెప్తున్నాను కదా. లేదు, నేను వెళ్తాను. ఏం పర్లేదు, నువ్వు రానా. అన్నా బూట్లిప్పురా అన్నా. అమ్మా, మా ఇద్దరికి భోజనం పెట్టవే. ఎవరినైనా భోజనానికి పిలిచే ముందు ఓ మాట ఇంట్లో చెప్పాలి కదరా. రానాయన, నువ్వు కూర్చో. రానరా, నువ్వు కూర్చో. ఆ బ్యాగ్ పక్కన పెట్టానా? ఇంటో ఉన్నదేదో వడ్డిస్తాను బాబు, మొహమాట పడకుండా తినండి. ఏం చదువుకుంటున్నా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో. స్కూలా? మా వాడు కూడా స్కూల్తోనే ఆపేశాడు 8వ తరగతి. ఉద్యోగం సద్యోగం ఏమైనా చేతనావా? వీళ్ళగా ఊరి మీద పడి బలాదురు తిరుగుతున్నావా? యాక్చువల్లీ వి ఓన్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇంగ్లీష్ అని ఆయన, ఈ పల్లెటూరు ముద్దుకి ఏం అర్థం అవుద్దని తిన్నాయన. అయ్యో అదేం తిన్న నాయన, సరిగ్గా కలుపు. మా వాడిని చూడు ఎట్లా తింటున్నాడో, జాతరలో పోతురాజులాగా. నేను తీస్తాలే. టిష్యూ ఎక్కడ ఉంది? ఏంటిది? Thank you.
నీకెక్కడిది? మా నాన్న బ్యాగ్లో ఉండింది. మీ మీ నాన్న పేరేంటి? గోపీకృష్ణ. గోపి గోపీకృష్ణ. అయ్యో చిచ్చి, నువ్వు మా గోపీకృష్ణ కొడుకువా? అవునండి. గోపి నాన్న పేరు చెప్పగానే ఆమె మొహం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నాతో పంచుకోవడం మొదలుపెట్టింది. అంటూ లేని నాకు నాన్న ఇలా తన చిన్నప్పటి ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంత దూరం రావడం ఆశ్చర్యంగా అనిపించింది. కారణం లేకుండా ఏ పని చేయని నాన్న ఇలా రావడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అర్జెంటుగా నాన్నని వెతికి పట్టుకోవాలి. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. వావ్, ఎంత బాగుంది కదా. చాక్లెట్ తింటారా? No, thanks. Oh, sugar? Mari? Oh, అర్థమైంది. మిస్సింగ్ యువర్ సన్. వచ్చేస్తాడు అంకుల్. లైఫ్ అంటే ఏంటో తెలుసుకుని అతనే మళ్ళీ వచ్చేస్తాడు. ఏంటి? ఒక్కగానొక్క కొడుకమ్మ. సడన్గా నేను కూడా ఒక్కదాన్నే. మా అమ్మ నాన్న కూడా నన్ను మిస్ అవుతూ ఉంటారు కదా. ఊరుకోమ్మా, అలా బాధపడకు. ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడవనుకో, బాధంతా తీరిపోతుంది. అవునా? అంత ఈజీనా? మరి మీరెందుకు అంత బాధపడుతున్నారు? అనుకుంటాం కానీ ఏది మన చేతిలో ఉండదు అంకుల్. మనం దేన్ని మార్చలేం. అందుకే ఏం ఆలోచనలు పెట్టుకోకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. పార్టీ చేసుకుందామా? ఏంటి? నువ్వేమో నన్ను ఇలా తీసుకొచ్చేసావు, వాడేమో ఎక్కడున్నాడో తెలియదమ్మా. ఇలా వాడిని వదిలేసి వచ్చినందుకు వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు? పాపం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. నేనే మాట్లాడతాను, నువ్వే పడుకుండిపోయి. సిగ్నల్ లేదు, ఎలా కాంటాక్ట్ చేయాలని. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకొచ్చా? బోర్డు చూడలేదా? ప్రీపెయిడ్ వంద ఇచ్చి చేసుకోండి. అలా కాదండి, కొంచెం అర్జెంటుగా చేసుకోవాలి. అయితే 120 ఇచ్చేసుకోండి. సార్, నేను మా ఫాదర్ యాక్చువల్లీ యుఎస్ నుంచి వచ్చామండి, విడిపోయాము. ఆయన ఏమో కనపడట్లేదు, ఫోన్లో సిగ్నల్ లేదు, ఏటీఎంలో క్యాష్ లేదు, ఎటెళ్ళాడో తెలియట్లేదు. కావాలంటే నా వాచ్ కానీ లేకపోతే ఫోన్ కానీ మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత పే చేసి. వాచీలు పర్సులో మనకు వద్దమ్మా, డబ్బులు ఇచ్చి చేసుకో. సార్, మీకు ఎంత కావాలన్నంత పే చేస్తాను సార్ తర్వాత. ప్లీజ్ లెట్ మీ మేక్ ఎ ఫోన్ కాల్. వెళ్ళండి. థ్యాంక్స్.
ఏ లోపల అసలు ఫోనే లేదు కదయ్యా. మీ దగ్గర ఉందా? ఉంది. ఏ తీయండి. సిగ్నల్ ఉందా? లేదు. లోపలికి వెళ్ళండి. వచ్చిందండి. వచ్చింది. అయితే మాట్లాడుకోండి. మాట్లాడేశారా? లేదండి, ఫోన్ కలవలేదు. ఓ, మళ్ళీ ట్రై చేయండి. పర్లేదండి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? యా షూర్. ఒక్క నిమిషం. హలో మేడం. హలో రమ్య, నేను అంజలిని. ఎక్కడున్నావే? ఎక్కడోలే, కాలేజ్ ఎప్పుడు రీఓపెనింగ్? ఇంకో వీక్ డేస్లో ఓపెన్ అయిపోతుంది. సర్లే, నేను వచ్చేస్తాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మేనేజ్ చేయి. ఓకే ఓకే. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అక్కడితో నా రోడ్ ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. ఎటెళ్ళాలో తెలియలేదు. నాకు తెలియకుండానే ఆ అమ్మాయిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి, ఫాలో అవుతున్నావా? అదేం లేదు, నేను పక్కన విలేజ్కి వెళ్తున్నా. అవునా? వెళ్ళు. వెళ్తానోగా, వెళ్ళు. చెప్పాలి అది. మరి దాన్నే ఫాలోయింగ్ అంటారు. ఏంటి విషయం? ఇందాక చూశారు కదండి నా పొజిషన్. నా కార్డ్స్ కూడా పనిచేయడం లేదు. యాక్చువల్లీ నేను మా ఫాదర్ యుఎస్ నుంచి వచ్చాం. యుఎస్? నేనే ఆయన్ని అర్థం చేసుకోకుండా వదిలేసి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఎట్టెళ్ళాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఆయన లేకపోతేనే ఆయన వాల్యూ తెలిసింది నాకు. ఎవరు మీ నాన్న? గోపీకృష్ణ అని యుఎస్లో పెద్ద బిజినెస్ మ్యాన్. గోపీకృష్ణ? వెయిట్ జస్ట్ ఎ సెకండ్, లెట్ మీ షో యు హిస్ పిక్. ఓ, నువ్వే నాన్న కొడుకువి. ఓ, అంటే మీరు ఆయన కలిసారా? ఇఫ్ యు డోంట్ మైండ్ నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్తారా? పద, కమ్ కమ్. పాపం పెద్ద ఆయన ఏదో టెన్షన్లో ఉన్నారు. కంపెనీ ఇద్దాం, లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. కానీ మాట వస్తే నీ టాపికే. బోర్ కొట్టింది, అందుకే వదిలేసి వెళ్ళిపోయాను. ఇదే ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయిన ప్లేస్. కళలు సాధించుకోవాలని, ఎలాగైనా గెలవాలనే తపనతో ఇప్పటిదాకా నా కెరీర్లో గెలుస్తూనే వచ్చాను. కానీ మొట్టమొదటిసారి జీవితంలో ఓడిపోయానన్న విషయం నాకు తెలిసింది. ఇన్నాడు నా కళల వెంట పరిగెత్తిన నేను ఇప్పుడు నా జ్ఞాపకాలను వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను. ఈ ప్రయాణంలో కార్తిక్ని ఎలాగైనా నా వెంట తీసుకెళ్ళాలి. ఎక్కడైతే నేను ఓడిపోవడం మొదలెట్టానో అక్కడికి వాడిని చేర్చాలి. అప్పుడే వాడు జీవితంలో గెలవడం మొదలు పెడతాడు. వెనక్కి తిరిగి చూస్తే వెనక పడిపోతానేమో అని భయంతో జీవితం అంతా పరిగెడుతూనే ఉన్నా. నిన్ను నాలా చూసుకోవాలన్న నా స్వార్థం నిన్ను ఇలా తయారు చేసిందిరా. నువ్వు చేయి దాటిపోతావని కాదు, నీకు జీవితం అంటే ఏంటో చూపించే ఎన్నో అవకాశాలు నా చేయి జారిపోయినాయని. లైఫ్లో అందరికీ వెనక్కి తిరిగి చూసే అవకాశం దొరకదు, నాకు దొరికింది. అందుకే గతంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటూ ఆ గుణపాఠాలని నీకు పాఠాలుగా చూపిద్దామనే ఈ ప్రయాణం మొదలుపెట్టాను. పెళ్లి చేసుకున్నానే కానీ నువ్వు బ్రతికున్నంత కాలం నా ప్రేమని నీకు ఎప్పుడూ చెప్పలేదు గౌతమ్. కానీ నా ప్రేమని నీకు ఎలాగైనా తెలియచేయాలి, తెలియచేస్తాను. గౌతమికి దేవుడు అంటే ఎంత భక్తి, ఎంత ఇష్టమో తెలుసుక మీకు. ఖచ్చితంగా తన ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. పొద్దున లేస్తే నన్ను కొన్ని వందల చిరునవ్వులు పలకరిస్తాయి.
కానీ ఏ నవ్వు నా గుండెని తాకలేదు. చిన్నప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వావే, ఆ నవ్వు తప్ప. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ నవ్వు మాత్రమే నన్ను ఊరడిస్తుంది అనుకుంటున్నాను. వస్తున్నా లక్ష్మి. రే ఖలీల్ పాషా, ఈరోజు నేను సంపాదించిన ఆస్తి, ఈ జీకే గ్రూప్ అంతా నీ వల్లే. అప్పుడు నువ్వు నాకు చేసిన సహాయం వల్లనే ఇదంతా. కానీ నేను ఈ క్షణం వరకు ఎప్పుడు నిన్ను కనీసం తలుచుకోలేదు కూడా. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. క్షమిస్తావు కదా ఖలీల్ పాషా? కిత్తా ధైర్య ఎదురు చూస్తాయా మాలం? తూయిన్ బతుకు జడా. ఎరా గోపి, నీది బాగుంటాయి. స్టార్ట్ చేసిండు. నీది ఏం చూస్తాయి, పోయి. ఏ నాకీ వద్దు, ఆరికిపోయి, నేను మానేస్తాయి. నాకీ వద్దురా గోపి, నీది తాగు, నాది మానేస్తాయిరా. ఒరే అర్జి పిల్ల మీద ఒట్టు పెడితే నాది మందు మానేస్తాయిరా, నీది తాగురా. అరే నాది చూడపోస్తే నీది ఎంజాయ్ చేయి. ఇప్పుడు తాగు. ఒక్కటే పెక్ తాగుతాయి. చేర్సురా గోపి. ఇక మొదలైంది కథ. ఆ గోపిగాడేందో, ఈడేందో, ఈయన తాగుడేందో ఎవ్వడికి అర్థం కాదు. వీడు ముచ్చటాడు కథ. వామో, మామూలుగా రావట్లేదు ఈరోజు. మూడు అయిపోయినాయిరా, ఇక మొదలైంది. ఏమ్రా ఇన్ని దినంకి నాది గుర్తుకొస్తాయి, ఇప్పుడు నాది పిల్లం గుర్తుకొస్తాయి, నాది పిల్లలు గుర్తుకొస్తాయి. పచ్చిమే నీది చేసిన తప్పుకు నాది జీవితం సంకరాకి పోతాయి, నాది ఐపీఎస్ పోతాయి, నాది సాఫ్ట్వేర్ పోతాయి, నాది ఫారెన్ పోతాయి, ఈ జంగల నాది నేను దొబ్బించుకుంటాయి, నాది జీవితం మొత్తం సంకరాకి పోతాయి. అరే నర్సింగ్ చెప్పురాడికి. వాడికి ఏం తెలుసు సార్? నీకు తెలుస్తారా గుట్లే? కర్మ నువ్వు ఇక్కడ ఆరే. నాకేం తెలుసు సార్? ఆరే. అబ్బా ఎందుకురా ఈ గోపిగాడు చిన్నప్పుడు నా జీవితంలోకి వస్తాయి, నాశనం చేస్తాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయి, మళ్ళీ నా భార్య కడుగుతాయి, నా బిడ్డకు అడుగుతాయి, నన్ను అడుగుతాయి. ఆడికి అవసరమా? అడుగు అని. డోంట్ వరీ, నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడతాను, మీ ఫాదర్ని కలిసాక తిరిగి ఇచ్చేయాలి. ఆమె మాటల్లో మ్యాజిక్కో, లేకపోతే అలాంటి అమ్మాయిని కలవడం ఫస్ట్ టైమో తెలియదు కానీ, నాన్న గురించి టెన్షన్ పక్కన పెట్టి ఆమె కంపెనీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది. లెట్స్ సీ ఏం జరగబోతుందో. ఏమైంది? యాక్సిడెంట్ సార్. యాక్సిడెంటా? నిలబడి చూస్తారంటే మనుషులు పడిపోయి ఉంటే. బాబు బాబు పోయినట్టుంది. లేపు లేపు. వరి అవ్వాల్సిన అవసరం లేదు, బానే ఉన్నాడు. నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు అసలు సంబంధం లేని వ్యక్తి గురించి అంత టెన్షన్ పడ్డాను. హే ఎవరు వస్తున్నట్టున్నారు? తాతగారు. ఏంటి బాబు? మేము ఊరికి కొత్త. మేము ఈరోజు రాత్రి ఉండడానికి ఏదన్నా హోటల్ లాంటిది ఏమన్నా ఉంటుందా ఈ ఊర్లో? ఈ ఊళ్ళో అట్లాంటివి ఉండవు బాబు. మీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మా ఇంట్లో ఉండొచ్చు. అయ్యో ఏం పర్వాలేదు, మా ఇంట్లో ఉండొచ్చు. సరేనా అమ్మా? ఏం పర్వాలేదు బాబు, కాదు రండి రండి, మా ఇంటికి వెళ్దాం. రండి అమ్మా, రండి బాబు, రండి. జాగ్రత్త. మహాలక్ష్మి, మహాలక్ష్మి, వీళ్ళని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. నా 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 నా
నన్నంటే మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు, తర్వాత ఏదో జరిగింది, ఇప్పుడు ఆయన వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నువ్వేంటి? నిన్ను 15 డేస్ కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాస్టల్ నుంచి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు అర్జెంటుగా అమ్మాయిని బయటకు పంపించు. అంజలి వెళ్ళు. ఏమైందే? నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు ఈ టీచర్స్, లెక్చర్స్, ఎగ్జామ్స్ ఏం నచ్చడం లేదు. అయితే అద్దం పగల కొడతావా? పీక పిసికి చంపే ఛాన్స్ దొరకలేదని బాధపడుతున్నాను. అబ్బా మీరు ఆగండి, దాన్ని ఇంకా రెచ్చగొట్టకండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఫ్లై. అబ్బా అర్థమైనా చెప్పవే. ఈ ఎడ్యుకేషన్, రిస్ట్రిక్షన్స్, టెక్నాలజీ లేకుండా కేవలం అందం, ఆనందం మాత్రమే ఉండి నేచర్లో లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. రోడ్ ట్రిప్ ఉంచుకో. మరి ఇంట్లో ఏం చెప్పాలి? ఇష్టం. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతున్నా. బోర్ కొట్టేసిందో ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు. హ్యూమన్ లైఫ్లో ఒరిజినాలిటీ పోయింది అసలు. ఇన్ దగ్గర ఏం కొట్టేశారా? క్యాష్ 100 రూపీస్ కట్ అవే అవే తీసుకోండి సార్. ఈమె దగ్గర ప్లేటు ప్లేటు సచ్చినోడా. మీరండి సార్. మీ దగ్గర ఈ బంగారం అంతా నాదే భాయ్. అయ్యో జాగ్రత్త సార్. ఆ ఉంగరం కూడా నాదే. నీ అబ్బ చేతికి పెట్టేసుకుంటావు అదేదో సొంత ఉంగరం లాగా. ఒక్క నిమిషం. ఆప్కే పాస్ బోత్ బంగారమేనా? ఈ చోటా ఉంగరం చూడోనా? చోటా చోటా తన దుకాణం తెలుసురా మేరకు. బాగుంది సార్, బాగుంది. రాత్రనక పగలనక ఎంతో కష్టపడి గోడలు దూకి కన్నాలేసి వీధి కుక్కలతో కనిపించుకొని ప్రాణాలకు తెగించి దొంగతనం చేస్తే అలా ఫ్రీగా ఇచ్చేశారేంటి? నా పొట్టగొట్టి హీరో యారు సార్ మీరు. ఏం బాగుపడతారు సార్? దున్నపోతుల పెరిగా కష్టపడి పని చేసుకోవాలని తెలీదా? ఎలా ప్రతి ఓడు లెక్చర్ ఇచ్చేవాడే. ఓ హీరో మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఓ సూటు బూట్ వేసుకొని బ్రాండెడ్ టీషర్ట్ వేసుకోవడం కాదు, పర్సులా ఇదిగో 5 రూపాయల బిల్ల లేదు. ఏంటి ఈ కార్డులు? ఏంటి ఏం చేసుకోని కార్డులు పెట్టుకోండి మీరే. ఎప్పుడు ఇదిగో రాత్రి మీరు తాకట్టు పెట్టిన సైకిల్ మీది. చుట్టాల వలన నా బంగారం నాకు వచ్చింది, ఊర్లో నా పరువు దక్కింది, అందుకే మీది సైకిల్ మీకు ఇచ్చేస్తున్నా. రామ్ రామ్. మీది మేలు మర్చిపోను. శుక్రియా. ఏ సంబంధం లేని నాకు తిండి పెట్టడం కోసం వాళ్ళ సైకిల్ని తాకట్టు పెట్టారా? చేప పిల్ల నేలపై ఇలా
ప్యారి, నాది మందు చూడదియారే, ఇది నాది కోసం కాదు. మరి ఇది ఎవరికి? ఇది గోపి గారికి కోసం. ఏ ఆగో, ఏయ్, అరే అశోక్ మియా, అశోక్ మియా, వస్తున్నా. గర్భే హైకినే యారు, వస్తున్నా ఉండరా. అరే జల్ది బారానా యారు. క్యా మియా, ఖైరియచ్చే? నేను బాగానే ఉన్నారా, నువ్వు ఎలా ఉన్నావు? అలహమ్దుల్లా, ఉప్పరవాలేగా దువాసో ఖైరియతే బాయ్. అరే అశోక్ మియా, ఆ గోపిగాడు ఏమన్నా పైసలు మనీ ఆర్డర్ చేస్తే నీకు? ఎక్కడరా, వాడు పోయిన దగ్గర నుంచి కబరే లేదు. అరే ఏంది మియా ఆడు, మీరా అబ్బా జాన్కు బతిమలాడుకొని పైసలు ఇచ్చినా ఆయనకి బాగుపడతాయని ఆడేం చేస్తాయి? ఆడు నాది పైసలు ఇయ్యాడు, నీకు లెటర్ రాయడు, ఎట్లరా మియా? అరే మియా, మై బోల్తావునా, మీరా అబ్బా జాన్కు మర్చిపోతాయి, ఆయనకి మట్టుకు మర్చిపోను నేను. ఏం చేద్దాం అనుకుంటా మరి? సాలగాడి దుర్త తుకుడాలు తుకుడాలు కొడతా, నా జిందగీ బర్బాద్ చేసి ఇంటికి పోతే మా అబ్బా పట్టుకుంటాయి. ఎవరిస్తారా పై పైసలు? నాది అర్థమైతే లేదు. లేరా లే. ఎన్ని సంవత్సరాల తర్వాత నిధి నన్ను కలుస్తాయిరా. నిధి బాగున్నాయి? అంతా బాగుంది. నా వల్ల తప్పు జరిగింది చూడు, అందుకే సారీ చెప్దామని వచ్చాను. వద్దురా, నిధి వచ్చింది, నాది హ్యాపీరా. సరే దేఖో కౌన్ అన్నా భాయ్జాన్, 30 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాయి. నువ్వు పోయి గుడ్డు కూర చేసి అక్క మీద ఆవకాయ కింద పెట్టుకో, జల్దీ జారే బయట. ఇరికి బాయ్, నాది ఖలీల్ పాషా. ఎస్ఐ నిధి చాలా పెద్దగా అయిపోతాయిరా. నీలాగా కలర్ చేసుకోను కదా. ఏంట్రా అది? నిధి మాఫీ చెప్తాయి, నాది హ్యాపీ. మీరే బాయ్.
ఎక్స్క్యూజ్ మీ, ఖలీల్ పాషా గారి ఇల్లు ఇదేనా అండి? ఇదేనండి, ఆయన స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ గోపీకృష్ణ అని ఎవరన్నా ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారా? ఆయన నిన్నే వచ్చి వెళ్ళిపోయారు. మీరు? నేను ఆయన కొడుకునండి. సరే అయితే మనం వెళ్దామా? ఉంటానండి. నీ పేరేంటి? పేరు కావాలా? అటు తిరుగు. ఎందుకు తిరుగు? ఓకే, నేను చెప్పే వరకు వెనక్కి తిరిగి చూడకు. నీ లక్ చెక్ చేద్దాం. ఓకే, ఓయ్ చూసుకో, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాటికి నేను ఇళ్ళరాజా సాంగ్స్ వింటూ మణిరత్నం లొకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి 7/G రవికృష్ణ లాగా ఎంజాయ్ చేస్తున్నావా? తెలిసిన అమ్మాయి కదా ఫ్రెండ్ అని చెప్పి పక్కన కూర్చున్నా, దానికి ఎందుకు ఇంత చేస్తున్నా? ఎవరు ఎవరు? నేను నీ ఫ్రెండా? నా పేరు చెప్పు. చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నా, తెగరించిపోతున్నా, అడిగేవాడున్నావా? నేను చూస్తున్నాను అంతా. సతీష్, సురేష్ అందరూ రండి. లేవరా ముందు నువ్వు, లేవమంటున్నా. ఇగో డ్రైవర్ ముందు బండి అబ్బు. ఏ డ్రెస్ చూస్తున్నావు? అదే ఇదిగో దిగమంటుంటే. ఇదో పెద్ద గొప్ప ఏమనుకుంటుంది దాని గురించి? ఇదో పెద్ద తెలియని అటాక్ చేస్తుంది. అంత కోపంలోనూ తనతో నేను చేసిన జర్నీ తాలూ జ్ఞాపకాలు నన్ను హాన్ చేస్తూనే ఉన్నాయి. నిద్రపోతున్నా నాలో ఒక ప్రశ్న మాత్రం మేల్కొనే ఉంది, మళ్ళీ తను కలుస్తుందా?
సారీ ఓయ్. మనం ఇంతవరకు ఎవరికి సారీ అని చెప్పిందే లేదు. జాక్పాట్ కొట్టేసావు. నీకు ఎదుటోళ్ళ ఫీలింగ్స్ తో పనిలేదా? అబ్బో పర్లేదే, ఫీలింగ్స్ కూడా. ఏం ఫీలింగ్స్ చెప్పు. ఎందుకో ఎంత కోపం? ఒక అందమైన ఆడపిల్ల అలా ఆట పట్టిస్తుందంటే అర్థం చేసుకోవాలి ఓయ్. హలో హలో, నో గర్ల్ ఫ్రెండ్స్? అది సంగతి. అజీబ్ దాస్తా హే, కహాన్ శురూ కహాన్ ఖతమ్, యే మంజిలే హై కౌన్ సీ. ఏంటోయ్ ఇంకా కోపం తగ్గినట్లేదు? ఇంటర్నెట్ సెంటర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కెన్ ఐ హావ్ ఎ సిస్టమ్ ప్లీజ్? ఫస్ట్ సిస్టమ్. ఓ థ్యాంక్ యూ. హే నీల్, వాట్స్ అప్ మ్యాన్, వాట్స్ హ్యాపెనింగ్? థ్యాంక్ గాడ్, ఇన్నాళ్ళకు మీరైనా లైన్లోకి వచ్చారు. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. జీకే సార్ నన్ను గైడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆయన ఫోన్లో కూడా అవైలబుల్గా లేరు. ఏ డిసిషన్ తీసుకుంటే ఏ రిజల్ట్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. వాట్? ఒక పక్క స్టాక్ మార్కెట్లో మన కంపెనీ షేర్ వాల్యూ రోజు రోజుకి దారుణంగా పడిపోతుంది. ఇన్వెస్టర్స్ మన కంపెనీ పేరు చెప్తే భయపడిపోతున్నారు. అసలు అనవసరంగా ఇంత టెన్షన్ పడ్డాడు. తను ఫిక్స్ చేసి ఉంటే అయిపోయేది. సర్లే, ముందు నాన్నని పట్టుకొని ఫిక్స్ చేసేద్దాం మన. అవును, ఏమైంది తను ఇందాక? ఇన్నాళ్ళు పాడలేదే ఈ పల్లవి చివే.
చిలికింది ఎవరు వేదన వీణలు శృతి చేసి మెన్నెల వెలుగులు విరిచేసి ఈ వేసవి విరమూసిందెవరు థ్యాంక్స్ బాస్. ఓ గాడ్, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నాన్న? చెప్తే ఏం చేసేవాడివి? పదండి నాన్న, విల్ గో బ్యాక్, గెట్ ది బెస్ట్ డాక్టర్స్, ఏదైనా చేద్దాం. ఐ వాంట్ యు బ్యాక్ నాన్న, ఐ వాంట్ యు బ్యాక్. నేను ఇక్కడే ఉండాలరా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నేను సరిదిద్దుకోవాల్సిన తప్పులున్నాయి, బాధ్యతలున్నాయి, పనులున్నాయి. So much to do and so little time, Karthik. Dad? Dad, enduko first time ammunte bond anipistundi. అవును, ఈరోజు ఏంట్రా సడన్గా అమ్మ గుర్తుకొచ్చింది నీకు? ఏంటి విషయం? ఏం లేదు, మీరు పడుకోండి, ఇట్స్ టైం టు స్లీప్ నౌ. దాచుతున్నావా? పడుకోండి పడుకోండి. అమ్మాయి పేరేంటో రేపు చెప్దు కానీలే. ఐఎమ్ స్లీపింగ్, గుడ్ నైట్. మనం అందరం కలల వెంట పరిగెడతాం నాన్న, కానీ కలలే తన వెంట పరిగెడతాయి. అసలు ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే.
I miss her, Dad. Really. I miss her. అమ్మాయి పేరు చెప్పలేదు ఇంకా నాకు. పేరు చెప్పకుండానే వెళ్ళిపోయింది డాడ్. కొంతమంది అంతేరా, చెప్పకుండానే తలుపులు తీసుకుని తలుపుల్లోకి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు శ్వాసలాగా మనలోకి తీసేసుకోవాలరా, లేకపోతే కంటికి కనిపించకుండా పోయి ఇక్కడ ఇక్కడ కూర్చేస్తారు. ఆ బాధని తట్టుకోలేము మనం. అందుకే చెప్తున్నాను, వెళ్ళి తీసుకురా అమ్మాయిని. నో డాడ్, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళిపోయాక అదే, నేను వెళ్ళిపోయాక వెళ్ళు రే, వెళ్ళరా డాడ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, సరిగా చుట్టు అయిపోయిందా, లోపలికి వెళ్ళు. ఏ ఇరిగా,
ఎవరు బాబు మీరు? ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఓ అమ్మాయి గారు పెళ్లికి వచ్చారా? అమ్మాయి గారు ఫ్రెండ్సా? లోపలికి వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళండి. ఫ్రెండ్స్ అంతా లోపల ఉన్నారు. పెళ్ళ చెప్పడానికి వచ్చావా? నీకోసం వచ్చాను. ఎన్ని రోజులక? నీ పేరేంటో తెలీదు, నువ్వు ఎక్కడుంటావో తెలీదు. కష్టపడి వెతుక్కుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అదంతా ఈజీ కాదోయ్, దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. దాందే ఉంది, పరిచయం చేయి, ఒప్పిస్తా. ఈ వీక్లో అక్క మ్యారేజ్, నిన్ను ఇంటికి తీసుకెళ్తాను, ఒప్పించు చూద్దాం. జయా, జయా, ఈ చీర కూడా మ్యాచింగ్ తీసి పెట్టండి. రా, ఇదే నోయ్ మా బృందావనం. ఎలా ఉంది? యాక్చువల్లీ యూనో సార్ ఆఫ్ ఏ ఎక్స్ట్రా లాపి బాగుందని చెప్పు. సరే బాగుంది. ఏడు చెప్పలే. అమ్మా, ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ మాట్లాడేశాం కదే. తను రాడుగా. అంటే వాడు రానని ఫోన్ చేసి టెన్షన్ పెడుతుంటే నేను నా పనులన్నీ ఆపేసుకుని ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చానండి. మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదుగా. అంటే రాజమండ్రిలో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చానండి. మరి నువ్వెక్కడ ఉంటావు? ఎనీ హోటల్ అని పైన పైన ఇక్కడే స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ ఒక నులక మంచం, ఒక బొంత, ఒక దిండు, ఒక దుప్పటి ఇస్తే చాలు. పేమెంట్ కూడా చాలా తక్కువ. ఏంటి రండే, ఇదేదో కంప్ మీదకి తీసుకొచ్చింది. అబ్బాయిని చూస్తే అలా అనిపించడం లేదే. అబ్బాయి గురించి కాదు, నేను అంది మీ పిల్ల గురించి. ఈ టీవీ సీరియల్ ప్రేమ తట్టుకోలేకపోతున్నాం చూడు. మీ అమ్మకి ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టే ఉంది. ఏంటో. హలో. హలో సార్, నైస్ టు మీట్ యు. కార్తిక్ మా డాడీ, నా బెస్ట్ ఫ్రెండ్. తన రూమ్ చూపించమ్మా, క్యారీ ఆన్. యా ష్యూర్ సార్. రా 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 పిన్ని, పిన్ని. ఏంటమ్మా? ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్? ఏమండి త్వరగా రండి. ఏంటి, ఏమైంది? ఫోటోగ్రాఫర్ అండి. నువ్వు ఆగు, ఇప్పుడు కాదు, పెళ్లిలో. పెళ్ళికా? పిన్ని, కార్తిక్. కార్తిక్ పిన్ని. హాయ్. కమాన్ 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 రా. నాకు మిమ్మల్ని కలవాలనే ఉంది. ఇంట్లో తెలిస్తే బాగోదుగా. కొంచెం కష్టమే కానీ అక్క ఉండవే, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో ఇదిగో రాక్షసి. ఓకే హలో బాయ్. కాల్ యూ లేటర్. ఎక్కడికి రాక? పద 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 కలుసుకో. కంగారు పడుకు నాతో రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇది చెప్పే వరకు కళ్ళు తెరిచావంటే చంపేస్తా. అక్క నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు, ఓకేనా? ఇప్పుడు కళ్ళు తెరువు.
డాడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానురా. ఖచ్చితంగా నువ్వు కూడా బాగుంటావు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చేరాల్సిన చోటుకి చేరుకున్నావు కదా. అవును డాడ్. డాడ్, నాకు ఈ ప్లేస్, ఈ మనుషులు, వాళ్ళ మాటలు ఏవి ఏవి కొత్తగా అనిపించట్లేదు. ఐ ఫీల్ లైక్ ఇట్స్ సో ఫెమిలియర్. అదేరా రిలేషన్షిప్ అంటే. నువ్వు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా సక్సీడ్ అవుతావని నాకు తెలుసు. జస్ట్ వన్ థింగ్ కార్తిక్, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు. మన దగ్గర టైం లేదు అంతగా. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. సెక్రటరీ అయ్యగారు, ఆకాశం ఏంటో అంత ఎర్రగా ఉంది, పచ్చిమందు పారబోసినట్టు. సూర్యుడేంటే మటన్ కబాబ్లో లేడు. మనిషి అన్నాక కోసంత కళాపోసన ఉండాలా? పొద్దుత్తమానం తిని తొంగుంటే గొడ్డుకి మనిషికి తేడా ఏటి ఉంటుంది? ఓ పెగ్గు ఫిక్స్ చేయి. అలాగేనండి. మందేటే ఎంత స్ట్రాంగ్గా ఉంది? లేదయ్యా, మామూలుగా కలిపానండి. నేను కనిపెట్టలేనని నీ ఎదవ ఐడియా కదూ. డొక్కలో తన్ని డిక్కీలో తొంగి పెట్టగలను. పద పెళ్ళికెళ్దాం. ఏంట్రా తమ్ముడు ఇంత లేటుగా నా వచ్చేది? నువ్వేం టెన్షన్ పడకే, మన ఎంట్రీ లేట్ అయినా ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది. ఏమయ్యా ఇప్పుడు వచ్చా? ఇప్పుడేరా, నేను వచ్చా కదా, నీ పెళ్ళి సూపర్ హిట్. రోజు నారింజ పండు తిని మొహం మొత్తేసిందిరా, మంచి పంపర పనసలా ఉంది. సఫర్ ఇచ్చా ఎవరు సఫర్ అయితే నీకెందుకురా, దీనికి ట్రాక్ వేసేయాలరా. ఇదిగో బంగారం. ఏంటి ఏడిగే కాపీ? నీకు బొత్తిగా కామెడీ టైమింగ్ లేదురా. ఒరే, సీతాగోక చిలకలు కోకలు కట్టుకుని వచ్చేసినట్టుందిరా. అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారా? ఎవడగాడు వైఫులతో సెట్ అయిపోయారు. మనకు కూడా ఓ సెటప్ ఉంటే భలే ఉండేదిరా. అర్జెంటుగా ఓ సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెట్టాలి. అవతల ఫ్యాన్స్ వెయిటింగ్. వైఫై ఉందేమో కనుక్కో. అలాగేనండి. చూస్తే వైఫై కనపడదురా, అడగాలి ఎవరినైనా. ఈడెవడీడు మధ్యలో కోసి మసాలా పెట్టిన గుర్తు వంకాలే ఉన్నాడు. ఇదిగో వంకాయట్రా. హాయ్, నన్నేనా అంటే? నిన్నే. చెప్పండి అయ్యా. వైఫై ఉందా? హాయ్ ఉందండి. యూజర్ నేమ్ ఏంటి? అవసరం అండి. యూజర్ నేమ్ అడిగితే అవసరం ఏంట్రా? అవసరం ఏంటంటే ఏంట్రా? అవసరం అండి. అదే మాట. ఓహో, ఇదిగో అమ్మా, సనువు కొద్ది కొట్టాను. ఏమనుకో మాకే. పాస్వర్డ్ ఏంటి? నేను చెప్పనండి. పాస్వర్డ్ అడిగితే చెప్పవేంట్రా? నేను చెప్పనండి. నేను చెప్పనంట్రా? నేను చెప్పనంట్రా? నేను చెప్పనండి. ఓహో, ఏం ఫీల్? ఓకే, అవసరమైనప్పుడు పిలుస్తాను. వెళ్ళు కొట్టడానికి. అండి ముద్దెట్టు కొట్టడానికి. రే, నువ్వు కనెక్ట్ చేసుకోరా. అలాగేనండి. అంపైరింగ్ చేసుకోక బాల్ ఎందుకండి? అవునా, పనోడు పనోడు లాగా ఉండి బాల్ పట్టరా. రైట్ కొట్టరా. Thank you.
కొంచెం పక్కనున్న మనుషుల గురించి కూడా పట్టించుకోబోయ్. ఈ ఆనందం అంతా నీ వల్లేరా. ఇప్పుడు చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా మన పెళ్లి జరుగుద్ది. వద్దు, ఒప్పిచ్చే చేసుకుంటా. ఇంత మంచి ఫ్యామిలీలో చోటు సంపాదించుకోవాలి, కానీ వదులుకోకూడదు. నచ్చావ్రా. ఎందుకు ఇలాంటి ఫ్యామిలీ లేదు నాన్న? విషయాలు వాడికి చెప్పుకోగలిగాను, కానీ ఈ ఒక్క విషయం ఎందుకో తెలీదు, ఎప్పుడు ఎప్పుడు చెప్పుకోలేకపోయాను. నాకు ఒక ఫ్యామిలీ ఉన్న విషయం, కావాలని దూరం చేసుకున్న ఫ్యామిలీలోకి వాడిని ఎలాగో పంపించలేను, కానీ ఈ ఫ్యామిలీ వాడిదైతే చాలరా నాకు. వాడి ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుందనే ఆనందంతో కన్ను మూస్తాను. మీ నాన్నగారు బాగున్నారా? ఎవరు నాన్నగారు? మీ నాన్నగారే. ఆయన పోయి పదేళ్ళు అయింది. ఏంటి మీ నాన్నగారు పోయి పదేళ్ళు అయిందా? అయ్యో పాపం. ఏం మనిషివయ్యా? ఇదేంట్రా, గోదావరి పేపర్ పడదనుకుంటా? చుక్కలన్నీ మనల్ని ఎలాంటి తప్ప ఏం చేస్తున్నాయంట్రా? చొక్క ఎడిడు, చొక్క లేకుండా మనం ఇలా డీల్ చేయడం కష్టం, కానీ వెంటనే పెగ్ కలుపు. అయ్యా మూత కూడా తెలియదురా, నువ్వు కలుపు. అమ్మాయి గారు కాఫీ తాగండి అమ్మా, మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్తే నా చేతి కాఫీ తాగలేరు. నో థ్యాంక్స్. బ్రదర్ మంచి ఫోటోగ్రాఫర్లా ఉన్నాడు, ఓ సెల్ఫీ తీయొచ్చు కదా. సెల్ఫీలు తీరండి, దిగాలి. మనమే దిగాలంటారా? నువ్వెక్కడికి? కూర తాలింపు పెట్టుకోవాలి, తప్పకుండా. మంట ఎక్కడేంటి, తాలింపు అక్కడేంటి? త్వరగా వచ్చి కొంచెం కోపం ఎక్కువైనా పెట్టమటుకు పెట్టపెట్టలాడిపోతుందిరా. పెట్టగాదు, పెట్టండి. మీరు మంచి రంజు మీద ఉన్న పుంజు కదండి, అందుకే అలా అన్నాను. లైన్లోనే ఉన్నావు, లేదంటే నేను తొక్కేద్దును. నడు. చూడని దొరికాయా? ఇక్కడ ఏం లేవు, నేను చూశాను. ఎన్ని లెటర్సా? ఇవేనా? ప్రియమైన అన్నయ్యకి, ఎలా ఉన్నావు? పోస్ట్ చేయకుండా ఇన్ని లెటర్సా? గాట్.
కాఫీ. దరిద్రుడా, కళలో కూడా నన్ను ఫ్రీగా వదలవా? పట్టుకో. ఫోటోస్ ఇక్కడ ఇచ్చావు కదా. ఇక్కడికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పు. ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇదేం పాపం చేసింది అంజు. ప్లీజ్ రాత్రి అంతా నిద్రపట్టలేదే అంజు. ప్లీజ్ అంజు, ఎవరైనా చూస్తారు, ఇక్కడ ఎవరు లేరు కదా అంజు. ప్లీజ్ అంజు, ఒక్క ముద్దే ప్లీజ్. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటో ఈ అధవేశాలు? చుట్టూ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అసలు భయం ఉందా నీకు? ఏమనుకుంటున్నావు అసలు నీకు నువ్వు? అంజలి, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా ఇది నువ్వు ఆగు. దీపు, అబ్బాయి నాగమని చెప్పు. సరే బామ్మా. మనకి పెళ్ళైందా? అలా చూస్తావేరా దరిద్రుడా, ముందు అప్పడాలు అడుగు. అప్పడాలు అప్పడాలంట? అరే అప్పడాలంటే ఏంటి ఇక్కడ? కూరలేం లేవా? ఇస్తర్లో ఉన్నది కూరలే. పులుసే కనబడుతుంది, మొక్కలు లేవా? మొక్కలే, చూసుకోండి. రే మన పెళ్ళికి కూడా ఈ వంటల్ని పెట్టాలరా. మటన్ కూడా ములక్కాయలాగా ఉడికించేశారా? అయ్యి మునక్కాయ ముక్కలే, సూపు ఆకుల ఇట్టు చెప్పాలి కదా. ఈ కూడా తినేరా? సరే సాంబార్ ఏమంటారా? ఈ నెత్తి మీద పోసే దరిద్రం వదిలిపోతుంది. అయ్య బాబోయ్,
అమ్మ పిన్ని వాళ్లతో బామ్మ మాట్లాడింది. వాళ్ళైతే ఒప్పుకున్నారు. అక్క పెళ్ళయ్యాక నాన్న వాళ్లతో మాట్లాడుతా అంది. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? అలాంటిదే. కానీ కానీ బామ్మగారు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని నాలాంటి వాణ్ణి ఇంతలా ఆదరిస్తున్నారు. అలాంటి మీరు అన్ని సంవత్సరాల పాటు అలా సారీ బామ్మగారు, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. ప్రతి ఆడదాని జీవితం ముగ్గురు మగవాళ్లతో ముడిపడి ఉంటుంది. కన్న తండ్రి, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు. మా నాన్నగారు తన బాధ్యత తీర్చుకుని వెళ్ళిపోయారు. ఇక నా భర్త పరమేశ్వరరావు గారు. ఆయన ఈ ఇంటికే కాదు, ఈ ఊరికి కూడా దేవుడు. మారుతున్న కాలంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఒక పక్క ఊరి జనం వలసపోతుంటే, పరిశ్రమలు పెట్టడం కోసం పచ్చటి పొలాలు నాశనం చేస్తున్న ఇండస్ట్రియలైజేషన్ ఇంకో పక్క, ఈ రెండింటి మధ్య మా ఊరిని, మా సంస్కృతిని రక్షించాలనేది ఆయన తపన. నువ్వన్నది నిజమే. మనం పండుగలు, సంతోషాలు అన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. మనం రాముల వారికి కళ్యాణ మండపం వేసే చోట ఆ ఫ్యాక్టరీకి పునాది వేస్తాం అంటున్నారు. చూస్తూ ఎలా ఒప్పుకోగలం? ఎలా అయ్యా? ఇప్పటికే మన ఊళ్ళో చదువుకున్న పిల్లలంతా ఒక్కొక్కళ్ళుగా వలసపోతున్నారు. చూడంకయ్యా, చెప్పండి అయ్యా. మన కాళ్ళ కింద భూమే మంది కానప్పుడు మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండాలనుకోవడం దురాశ కదా. చూడు, మన గ్రామం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన కాళ్ళ ముందే ఉండాలి అనుకున్నప్పుడు ఆ వచ్చినవాడు ఏదో ఉద్ధరిస్తాడు అనుకోకుండా మనమే ఏదో చెయ్యాలి. మనం కాదు, నువ్వే చెయ్యాలి. ఆ స్థితి స్తోమత నీకే ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి నీ కొడుకు కూడా ఉన్నాడు. నేను బాగుండాలి, నాతో అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. అందరూ బాగుండాలి, ఆ అందరి కోసం నేనుండాలి అనుకోవడం ఆయన తత్వం. అంత పెద్ద మనిషికి ఒక చిన్న బలహీనత. ఆయన కొడుకు, కొడుకు విషయం వస్తే చిన్నపిల్లాడైపోతాడాయన. ఏమిటమ్మా ఆడావిడి, ఇంటి గుమ్మం దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? అలా అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడండి చూడండి చూడండి. అందరి తండ్రుల్లాగా తన కొడుకుని ఆస్తికి వారసుని చెయ్యలేదు. తన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాడని అనుకున్నారు. కానీ కామాక్షి, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఈ పరమేశ్వరయ్య కొడుకు ఇవాళ అవకాశాల కోసం అమ్మని, అమ్మలాంటి ఈ నేలని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఇంత బాధని మౌనంగా ఎలా భరించారు బామ్మగారు? ఏంటలా చూస్తున్నారు? ఇంతకాలం నాకెవరు వద్దనుకున్నాను, కానీ ఈరోజు ఇదంతా నీకెందుకు చెప్పాలనిపించిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు నుండి నేను మీ మనవణ్ణి కాబట్టి. Thank you.
చంద్రుళ్ళు స్వాగతం పలికెనే అయిపోయినాయి కదా, వర్జం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి. ఆగు, ఏమైంది బాబు? సిగ తరగా, అమ్మాయి పెళ్లి అయిపోగానే నాలుగు సూట్ కేసులు నగా నట్ర ధనం దాన్ని వచ్చి పంపించేస్తారా? ఏంట్రా అడుగు, పంపించేస్తారా? పంపించేస్తారమ్మా, పంపించారు. మరి అలా కంగారట మాకండి, 20 ఏళ్ళు ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల, పైగా పరమేశ్వర గారు మనవరాలు, వెళ్ళేది కొత్త ప్లేస్, పిల్లకి అంగారు పడిపోదు. మనకి బాగా తెలిసిన నౌకరు చాకరు బంధువు ఎవరో ఒకరు తెలిసిన పంపించాలి కదా, పంపించాలా లేదా? ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎలా పండించాను? బాగా పండిపోయిందండి. బాగా పండిందంటే పండిపోయిన ముసలిదని ముందే చెప్పాలి కదరా. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు, నేను ఇక్కడ పనులు చూసుకుంటాను. Thank you.
నాన్న. ఎదురు పడితే పలకరించుకోవాలి కానీ తలుపులు మూసుకొని వాళ్ళు తలదించుకొని మీరు అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? అందరినీ ఒప్పించి ఇక్కడి దాకా తీసుకొచ్చిన బామ్మ వాళ్ళందరినీ అలా తీసుకెళ్ళిపోతుంది ఎందుకు? ఏం జరిగింది నాన్న? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియలీ సారీ. నా పాపం నిన్ను ఇలా ఓడిస్తుందని అనుకోలేదురా. నేను ఇలా బ్రతకాలని ఒక కళ ఉండేది నాకు, అందరికీ ఉంటుంది కరెక్ట్, కానీ ఆ కళని ఎలాగైనా నిజం చేసుకోవాలనుకున్నాను నేను. ఆ ప్రయత్నంలో నా నిజమైన జీవితం మొత్తం దూరం అయిపోయింది. మా నాన్న ఏదో నా భవిష్యత్తుని చూసినట్టు చెప్పేశాడు రా. కామాక్షి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఈ పరమేశ్వరయ్య కొడుకు ఇవాళ అవకాశాల కోసం అమ్మని అమ్మలాంటి ఈ నేలని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడే. ఒక్కగానొక్క వారసుడివి ఈ ఆస్తికైనా ఆయన ఆశయాలకైనా. ఆయన ఆశయాలకి వారసత్వం తీసుకోవడానికి ఇప్పుడు స్వాతంత్ర పోరాటం జరగట్లేదు కదమ్మా. ఒక విధంగా ఇది కూడా అలాంటిదేరా? మన భూముల్ని, మన విలువల్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలనే ఆయన తాపత్రయం. ఆ విషయంలో నా కొడుకు ముందుండాలనేదే ఆయన స్వార్థం. ఉండాలి అనుకున్నారమ్మా, అవును కరెక్టే, కానీ ఉంటావా అని ఒక్కసారైనా అడిగారా నన్ను? అడిగితే తప్ప ఉద్ధరించేంత గొప్పవాడైపోతావని అనుకోలేదురా. ఆయన భూముల్ని కాపాడుకోవాలన్నంత వరకు బానే ఉందమ్మా, కానీ దానికోసం నా ఎదుగుదలని ఎందుకమ్మా ఆపడం? ఎదుగుదలంటే నీ దృష్టిలో లక్షల కోట్ల లక్ష్యం, ముందుకెళ్తున్న ఈ ప్రపంచంలో అందరికన్నా ముందుండాలనే లక్ష్యం, అంది వచ్చే అన్ని అవకాశాలని అందిపుచ్చుకోవాలనే సంకల్పం నాన్న. దానికోసం ఊరు వదిలి వెళ్ళిపోవడం దేనికి? ఊరు వదిలేసి వెళ్తున్నానని ఇన్ని మాటలెందుకు నాన్న? అక్కడ దేశాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు సంపాదించడానికి. అయినా ఈ ప్రపంచమే ఒక కుగ్రామంలో మారుతున్న ఈ రోజుల్లో స్వగ్రామంలో ఉండి ఉద్ధరిద్దాం అనుకోవడం తప్పు నాన్న, ఏం బాలేదు. అమ్మా మహాలక్ష్మి వరలక్ష్మి, ఉన్న ఊరిని ఉద్ధరించడం తప్పని ప్రపంచాన్ని జయించడానికి వెళ్తున్నాడమ్మా మీ అన్నగారు. వచ్చి వేరే తిలకం దిద్దండమ్మా, వారికి దిద్దండమ్మా. ఎందుకు నాన్న ఒక చిన్న విషయానికి ఇంత రాద్ధాంతమో అర్థం కావట్లేదు నాకు. ఉమ్మడి కుటుంబాలు, ఊరి కోసం బ్రతకడాలు ఏంటి నాన్న ఈ రోజుల్లో మీకు చాదస్తాం? ఐఎమ్ సారీ, ఐ డోంట్ థింక్ లైక్ దట్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అమ్మని చూడాలనిపిస్తే వీలు చూసుకుని అమ్మని వచ్చి చూసేసి వెళ్తాను. నా చెల్లెలతో మాట్లాడాలనిపిస్తే తీరిక చేసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేను అనుకున్న స్థాయికి నేను వస్తే నా వల్ల అయినంత సాయం నేను ఊరికి కూడా చేస్తాను. సింపుల్. వద్దురా, వద్దు. ఈ ఊరికి నీ విలువైన సంపాదన కానీ, ఈ ఇంటికి నీ విలువైన సమయం కానీ అక్కర్లేదు. కానీ నువ్వు వెళ్లే దారిలో ఏదో ఒకరోజు ఏదో చిన్న వెలితి కనిపించి వెనక్కి తిరిగి చూడాలనిపిస్తే ఈ ఇంటిని మాత్రం చూడకురా. ఎందుకంటే అప్పటికిక్కడ నువ్వు చూడాలనుకునే ఆప్తులు కానీ, నీ సహాయం కావాలనుకునే జనం కానీ ఉండరు ఇక్కడ. పట్టణాలు దాటి ప్రపంచీకరణ పల్లెల్ని కవలించడానికి వస్తోంది. అది పొలిమేరలు దాటి మా ఊళ్ళోకి ప్రవేశించకూడదని గోదావరితో తడిసిన మా పచ్చని పొలాలు, ఆ పచ్చనోట్ల ప్రలోభాలకు ఆవిరైపోకూడదని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోకూడదని, అది అది నా తపన. కానీ వాడు చదువుకున్న చానీ చానీ వాడి పాప రైము, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయని నేను చదువుకున్న గురజాడ పద్యాల్ని ప్రశ్నించింది ఈరోజు. పట్టణంలో ఉన్నత చదువులు సమాజంలో మరింత ఉన్నతంగా బతకడానికి ఉపయోగపడతాయనుకున్నాను, కానీ సొంత ఊరిని చులకం చేసేంత పెద్దవాడిని చేస్తాయని ఊహించలేకపోయాను. అందరితో పాటే నేను అన్న నా సిద్ధాంతానికి, నేను బాగున్నాకే అందరూ అన్న వాడి ఆలోచనకి మధ్య పూడ్చలేనంత దూరం ఉంది. అది తెలుసుకోకుండా నేను ఊరి జనాలకి మాటిచ్చాను. నా మాట కాదని వాడు వాడు వెళ్ళిపోయాడు. నా మాట అంటే నాకు ప్రాణం, నా మాట అంటే నాకు ప్రాణం.
చాలా పెద్ద తప్పు చేశారు నాన్న. అలా అని ఇప్పుడు కూడా తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు నాన్న? ఇప్పుడు మీకు నాకన్నా వాళ్ళ అవసరం ఎక్కువ ఉంది నాన్న. అయినా మీరు వాళ్ళు తెంచుకుంటే తెగిపోయేది కాదు నాన్న రక్త సంబంధం అంటే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వదు నాన్న. వెళ్దాం పద నాన్న. అది కాదురా, నువ్వు రా నాన్న, నువ్వు రా. కార్తీక్ లే వాళ్ళు పద. చేయని తప్పుకి నిన్ను నువ్వు ఇన్నేళ్ళు శిక్షించుకున్నావు, సరే. కానీ నేను చెయ్యని తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నావు? మనవడా 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 అని అంత ముద్దుగా పిలిచావే, ఇప్పుడు ఆయన కొడుకని తెలియగానే నేను మనవణ్ణి కాకుండా పోయానా? అత్త, అన్నయ్య అంటే ప్రాణం, అన్ని చెప్పుకోవాలనిపించేది. ఉత్తరాలు రాసేదానివి కదా. నీకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో విశేషాలు అన్ని, అడ్రస్ దొరకలేదు, పోస్ట్ చేయలేదు, సరే. ఇప్పుడు ఆ మనిషే ఎదురుగా ఉన్నాడు, మాట్లాడొచ్చు కదా. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిన్నపిల్లవే, వీళ్ళేం చేస్తే చేసేయడమే. ఇంకా నిన్నే అడుగుతాను, జీవితం అంటేంటో నాకు నువ్వు నేర్పించావంజు. అసలు నువ్వే లేకపోయింటే ఇక్కడిదాకా వచ్చేవాడినే కాదు, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. నాకింత నేర్పించిన నువ్వు, క్షమించడం అన్న ఒక్క విషయం వీళ్ళకి ఎందుకు నేర్పలేదు అంజలి? నేర్పించాల్సింది. ఇప్పుడేంటి, ఆయన మిమ్మల్ని కాదనుకున్నారు, వదిలేసి వెళ్ళిపోయారు అంతేగా? కానీ మీరు మాత్రం ఏం కలిసి ఉన్నారు? కలిసి ఉండడం అంటే ఒక ఇంట్లో ఉండడం కాదత్త, ఒకరి మనసుల్లో ఒకరు ఉండటం. ఆయన మనసులో మీరున్నారని నేను అనట్లేదు. ఇంకా నాకైతే అసలు మీరున్న విషయమే తెలీదు. అలా పెంచాడు ఆయన, ఇప్పుడు మీరంతా ఉన్నారని తెలుసు.
మీరందరూ నాకు కావాలనిపిస్తుంది, కానీ మీరు పొమ్మంటున్నారు. ఒంటరిగా బతకడం నాకు కొత్త ఏమీ కాదు, ఇప్పటి వరకు బతికింది అలాగే కదా. అదిగో ఆయన అలాగే బతికాడు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారని తెలిసాక కొంచెం కష్టమే, తప్పదు కదా. ఎందుకంటే మనకి బంధాల కంటే పంతాలే ముఖ్యం కదా నానమ్మ. తప్పు చేయటం కాదు, తప్పు చేసిన వాడిని క్షమించకపోవడం కూడా దానికన్నా పెద్ద తప్పు. తిరిగి ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయారు. ఆఖరి రోజులన్నీ తన వాళ్లతో ఆనందంగా గడిపేశారు. మనీ, స్టేటస్, రెప్యుటేషన్ వీటన్నిటికీ అతీతమైన ఓ అందమైన జీవితాన్ని నాకిచ్చి ఓ జ్ఞాపకంగా మిగిలి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ డాడ్. ప్రేమతో మీ కార్తిక్. అంజలి, కార్తిక్.
పెంచుకో.